గత రెండు రోజులుగా కర్ణాటక అడిషనల్ డీజీపీ అయిన జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి ఇతను టీడీపీకి కోవట్టుగా పనిచేశాడంటూ కూడా గతంలో చాలానే వార్తలు వచ్చాయి అయితే ఈ నేపథ్యంలోనే ఏబిఎన్ రాధాకృష్ణ కూడా జేడి లక్ష్మీనారాయణ టీడీపీ సానుభూతి పరుడేనని ధృవీకరించడంతో ఈ అనుమానం బలపడిందనే చెప్పుకోవాలి ఇక అసలు విషయంలోకి వెళ్తే రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్స్ లో జేడి లక్ష్మీనారాయణ గురించి చాలా ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు గత కొద్ది రోజులుగా లక్ష్మీనారాయణ జనసేనలో చేరబోతున్నాడంటూ వస్తున్న వార్తలను సన్నిహితుల వద్ద లక్ష్మీనారాయణ ఖండించాడట పవన్ కళ్యాణ్ కింద తాను పని ఏంటంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు రాధాకృష్ణ వివరించాడు అంతేకాకుండా రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లక్ష్మీనారాయణకి ఎప్పటి నుంచో ఉందని కూడా ఆయన వివరించాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలోనే టీడీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని లక్ష్మీనారాయణ భావించినట్లు రాధాకృష్ణ తెలిపాడు అయితే అప్పటి వరకు జగన్ కేసులపై దర్యాప్తు చేసి వెంటనే టీడీపీలో చేరితే కేసులు బలహీనమవుతాయని సన్నిహితులు సలహా ఇవ్వడంతో లక్ష్మీనారాయణ ఆ సమయంలో వెనక్కి తగ్గారని రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ లో చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న పరి పరిస్థితులను బట్టి జేడి లక్ష్మీనారాయణ బీజేపీలో చేరే అవకాశం ఎక్కువగా ఉందని ఏబిఎన్ రాధాకృష్ణ గారు అభిప్రాయపడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు జగన్లను ఎదుర్కొనేందుకు పవన్ ఒక్కడితోనే సాధ్యం కాదని భావించి బీజేపీ లక్ష్మీనారాయణ కూడా తెరపైకి తీసుకొచ్చినట్లుగా రాధాకృష్ణ విశ్లేషించారు మొత్తానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలోనే జేడి లక్ష్మీనారాయణ టీడీపీలో చేరాలని భావించినట్లు రాధాకృష్ణ బయట పెట్టడంతో ఆయన పరోక్షంగా చంద్రబాబుకి కోవట్టేనని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒకవేళ నిజంగానే లక్ష్మీనారాయణ బీజేపీలో చేరితే మాత్రం ఈ అనుమానాలన్నీ నిజమవుతాయని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచేలా షేర్ కూడా చేయండి కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి పొలిటికల్ న్యూస్ అందించే మా ఎస్క్యూ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి